తులసి మొక్కతో భవిష్యత్తు తెలుసుకోవచ్చా? దాదాపు తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అంతేకాదు, తులసి ఆకుల వల్ల మనం పలు జబ్బుల్ని కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ ఈ తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పుల్ని బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చంట. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలంట. తులసిలో మార్పులు, వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇక మన భవిష్యత్తు చెప్పే తులసి మొక్క. తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయంట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట. ఒకవేళ నీళ్లు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుందంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో వారికి సంపద కూడా బాగా వస్తుందంట. ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు సడన్గా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. చెట్టు ఆకులు సడన్గా వేరే రంగుకు మారితే ఇంట్లో ఉన్నవారు క్షుద్రశక్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టని వారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయంట. దీన్ని బట్టి తులసి మొక్కను భక్తిగా పూజ చేయటమే కాదు, తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి, మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండండి.